హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలు ఎప్పుడూ మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ భాష ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సో మొత్తంగా ఏపీఎన్జిఓ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారన్నమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండోసారి ఉద్యోగులు సాధించిన సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీస్ పూర్తయిన సందర్భంగా వారి ప్రొబోషన్ డిక్లేర్ చేయాలని కోవడం జరిగింది బదిలీల విషయంలో ఉద్యోగుల ఇబ్బందులకు ఇబ్బందులపై ప్రభుత్వ దృష్టి సారించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులను కొంతమంది అధికారులు సెలవులు మంజూరులో ఇబ్బందులకైతే గురి చేస్తున్నారని చెప్పడం జరిగిందనమాట నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రత్యేకంగా ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని చెప్పుకోవడం జరిగింది వచ్చే ఏడాది జనవరిలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారన్నారు ఈ కార్యక్రమంలో సంఘానికి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మిగిలిన వారందరూ పాల్గొన్నారన్నమాట సో మొత్తమే చూసుకుంటే ఈ విధంగా సమావేశం అయితే ముగిసింది సో సచివాలయం వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి అలాగే ఎంప్లాయీకి సంబంధించి ప్రతి అప్డేట్ వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను మీకు